ప్రకాశం జిల్లా చీరాల వేస్ట్ ప్లాస్టిక్ ఇవ్వండి, బహుమతులు పొందండి. చీరాల పురపాలక సంఘం చీరాలలో సంపూర్ణ ప్లాస్టిక్ వాడకం నిషేధించడం జరిగింది. చీరాల మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తెలిపారు. చీరాల ప్రజల అవగాహన కొరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద వేస్ట్ ప్లాస్టిక్ తెచ్చిన వారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. చీరాల ప్రజలందరూ గమనించగలరు అని అన్నారు. ఇప్పటికే చీరాల ప్రకాశం జిల్లాలో చీరాల 2వ స్థానంలో ఉందని, ముందు ముందు నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. మన చీరాల పురపాలక సంఘం పరిధిలో గత సెప్టెంబర్ 5వ తేదీ నుండి ప్లాస్టిక్ పైన పూర్తిగా మన నిషేధం విధించి ఇది ఎవరు వాడకుండా ఉండడం కోసం వ్యాపారస్తులకు, కస్టమర్స్తోనూ, అలాగే టీచర్స్తోనూ, వివిధ రంగాలటువంటి ప్రముఖులందరితో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. దీని సందర్భంగా పెద్ద పెద్ద ర్యాలీలు, అలాగే కరపత్రాలు పంపిణీ అన్నీ కూడా చేసి ప్రజలందరిలో అవగాహన కల్పించాము. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే దాదాపుగా 99% ప్లాస్టిక్ బ్యాన్ అనేది పూర్తిగా అమలు జరుగుతూ ఉంది. అలాగే ఈ సెప్టెంబర్ 25వ తేదీ నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది, అంటే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్తో పాటు గ్లాసెస్, అలాగే ప్లేట్స్, మన ఫుడ్ ప్యాకింగ్ ఉపయోగించినటువంటి ప్లేట్స్, చిన్న చిన్న డబ్బాలు మొత్తం కూడా పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఎక్కడా కూడా చిరపాలక సంఘం పరిధిలో వాడకూడదని అందరికీ విన్నవించడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీ నుండి మనం చీరాల పురపాలక సంఘం పరిధిలో రీసైకిల్బుల్ వేస్ట్ ఎక్కడైతే ఉంటుందో, అంటే ఈ పెప్సీ కానీ, కోకాకోలా బాటిల్స్ ఇలాంటివి, అంటే బ్యాన్లో లేనటువంటి సింగిల్ యూజ్ కాకుండా మల్టీ యూజ్ బాటిల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా రీసైకిల్ చేయించడం కోసం మనం కౌంటర్ ఏర్పాటు చేసి, ఈ కౌంటర్లో ఎవరైతే ఈ రీసైకిలబుల్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ తీసుకొస్తారో వాళ్ళు తెచ్చినటువంటి ఆ ప్లాస్టిక్ పరిమాణాన్ని బట్టి వాళ్ళకి బహుమతులు లేదా వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఈ కౌంటర్లో మనం ఇంట్లో వంట సామాగ్రి కావచ్చు, పాత్రలు కావచ్చు, కప్స్, ప్లేట్స్, అలాగే పూజా సామాగ్రి, బియ్యము, పండ్లు, కూరగాయలు, ఇలా రకరకాలైన, అలాగే ఆడవాళ్ళు ఉపయోగించేటువంటి అలంకరణ సామాగ్రి కావచ్చు, ఇలా అన్ని రకాలైనటువంటి సామాగ్రి, పిల్లలు ఉపయోగించేటువంటి బొమ్మలు అన్నింటినీ కూడా ఏర్పాటు చేశాము. ఎవరైనా ఈ రీసైకిల్బుల్ వేస్ట్ తీసుకొని వచ్చిన వాళ్ళకు వాళ్ళు తెచ్చిన పరిమాణాన్ని బట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఐటెం వచ్చే విధంగా ఈ కౌంటర్ ఏర్పాటు చేశాము. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. మొదటి రోజు 200 కిలోల మన రీసైకిల్బుల్ వేస్ట్ వచ్చింది. అలాగే నిన్న 350 కిలోల రీసైకిల్బుల్ వేస్ట్ కూడా వచ్చింది. కాబట్టి ఇది మంచి రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడ ఈ మనం ఒకసారి వాడి పారేయకుండా, బాటిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా పారేయకుండా అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పంపితే మేము ఆ బయర్స్ ద్వారా మళ్ళీ రీసైకిల్బుల్ ఫ్యాక్టరీలో పంపించేసి అదంతా రీసైకిల్ అయ్యే విధంగా మేము దానికి ఏర్పాటు చేస్తున్నాము. దీనివల్ల ఏంటంటే మనకు రీసైకిల్బుల్ వేస్ట్ అనేది ఎక్కడంటే అక్కడ పారవేయకుండా ఈ భూమిలో పడి, లేదంటే ఎక్కడ చెత్త చెదారంలో పడి ఇలా పాడవకుండా, ఎందుకంటే అది భూమిలో కలిసిపోయేది కాదు కాబట్టి దాన్ని మళ్ళీ ఎలా రీసైకిల్ చేయాలి కాబట్టి దాన్ని మనమే సేకరించి రీసైకిల్బుల్ పంపించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం.